ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే విభాగం పని చేయకపోవడంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. వివరాలకు వెళ్తే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకు ఓపీ విభాగానికి 1000 మంది పైగా రోగులు హాస్పిటల్ కు రావడం జరుగుతుంది. అయితే డాక్టర్లు రోగులకు ఎక్స్రే తీయించుకోవడానికి రాసి ఇవ్వడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే మిషన్లు 8 పైగా ఉండగా అవి పని చేయకూడదు, రోగులకు అవస్థలు పడటం తప్పలేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఎక్స్రే ఈ విభాగం మాత్రం పనిచేస్తుండగా ఎక్స్రే తీయించుకోవడానికి 300 పైగా రోగులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక ఎక్స్రేతో 300 మందికి ఎక్స్రే తీయాలంటే సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి క్యూ లైన్ లో ఉండటంతో మధ్యాహ్నం 3 గంటల వరకు ఎదురు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్న అధికారులకు కనిపించదా, డబ్బులు లేక ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తే ఇక్కడ ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎక్స్రే మిషన్లు మరమ్మతులు చేయించి రోగాలను ఆదుకోవాలని కోరారు. హాస్పిటల్ మొత్తం కలిసి ఒకటే అవతల వర్కింగ్ లేదు సార్ చూసాడు కానీ మళ్ళీ చేపల సాధనలో చేయాలి ఇవ్వడేది.